children, how are you all? I hope you all are fine. పిల్లలు మీకు కథలు వినడం పాటలు పాడడం అంటే ఇష్టం కదా, మరి ఈరోజు కథలు చెప్పుకుందామా పాటలు పాడుకుందామా? ఓ, కథలే చెప్పుకుందామా. సరే, మరి ఈరోజు నేను సమయస్ఫూర్తికి సంబంధించి ఒక కథను చెబుతాను. చూడండి పిల్లలు, మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులలో అక్బర్ చక్రవర్తి అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన చక్రవర్తి. ఈయన పరిపాలన కాలంలో సామ్రాజ్య విస్తరణతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన కాలంలో న్యాయ పరిపాలన చేశాడు, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు. అక్బర్ చక్రవర్తి కళారంగాన్ని కూడా ప్రోత్సహించాడు. తన ఆస్థానంలోని కవులను ప్రోత్సహిస్తూ వారు గ్రంథాలు రాసే విధంగా వారికి బహుమతులను కూడా ఇచ్చేవాడు. అదేవిధంగా అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి బీర్బల్ చాలా తెలివి కలవాడు, రాజనీతిజ్ఞుడు. మరి అక్బర్కు బీర్బల్కు మధ్య జరిగిన సంఘటనలు మనం కథలు కథలుగా చెప్పుకుంటాము. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ సంబంధించిన ఒక కథను చెప్పుకుందాం. అక్బర్కు బీర్బల్ అంటే చాలా అభిమానం. ఇది చూసి ఓర్వలేక సభలో ఉన్న మిగతా ఉద్యోగులు బీర్బల్ మీద ఈర్ష్యతో ఉండేవారు. ఒకనాడు సభ జరుగుతుండగా అక్బర్ సభలో బీర్బల్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు సభలో ఉన్న ఉద్యోగులు లేచి, మహారాజా, బీర్బల్ మాత్రమే తెలివిగలవాడు కాదు, మేము కూడా తెలివిగలవారిమి, మాకు అవకాశం ఇస్తే మేము తెలివిగలవారమని నిరూపించుకుంటాము అని చెప్పడం జరిగింది. అప్పుడు అక్బర్ సభలోని ఉద్యోగులతో బీర్బల్తో ఈ విధంగా మాట్లాడాడు, నేను మీకు ఒక పరీక్ష పెడతాను, అదేమిటంటే ఈ ఆగ్రా పట్టణంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కించి చెప్పండి. ఒక వారం రోజుల తర్వాత మీరు ఆగ్రా పట్టణంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కించి చెప్పిన వారిని నేను సభలో విజేతగా ప్రకటిస్తాను, మరియు వారికి మంత్రి పదవి కూడా ఇస్తాను అని పరీక్ష గురించి తెలియజేయడం జరిగింది. అప్పుడు సభలో ఉన్న ఉద్యోగులు బీర్బల్ ఈ పరీక్షకు ఒప్పుకోవడం జరిగింది. సభ ముగియగానే ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు గెలవాలనే తపనతో సభ బయటికి వచ్చి కాకులను లెక్కించడం ప్రారంభించారు. ఆ ఊర్లో ఇళ్ళపైన, చెట్లపైన, కుండల దగ్గర, చెరువు దగ్గర, వీధులలో తిరుగుతూ కాకులను లెక్కించడం సాగారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ కాకులను లెక్కించడం జరిగింది. అప్పుడు ఊర్లోని ప్రజలంతా ఇది చూసి పక్కుమని నవ్వారు. వారికి ఆశ్చర్యం కలిగింది, వీరు ఏమిటి ఇలా కాకులను లెక్కిస్తున్నారని. బీర్బల్ మాత్రం లెక్కించకుండా హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు ఇంటి దగ్గర. మరి మహారాజు గారు విధించిన గడువు రానే వచ్చింది. సభలో అందరూ ఆసీనులయ్యారు. అప్పుడు మహారాజు అక్బర్ చక్రవర్తి ఉద్యోగులను ఉద్దేశించి ఉద్యోగులతో ఇలా అన్నాడు, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నాయో లెక్కించారా అని అడిగాడు. అప్పుడు ఉద్యోగులు, మహారాజా, మేము మొత్తము లెక్కించలే, మాకు ఇంకొంత సమయం కావాలి అని అన్నారు. అప్పుడు, ఏం బీర్బల్, నువ్వు లెక్కించావా అని అక్బర్ బీర్బల్ని అడగడం జరిగింది. అప్పుడు బీర్బల్,
మహారాజా, నేను లెక్కించాను మన ఆగ్రా పట్టణంలో మొత్తము 6803 కాకులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి లేచి, మహారాజా బీర్బల్ చెప్పింది తప్పు, నేను లెక్కిస్తే ఇప్పటి వరకు 8000 కాకులు వచ్చాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు రెండో వ్యక్తి లేచి, మహారాజా నేను లెక్కిస్తే 5000 కాకులు వచ్చాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు మహారాజు, ఏం బీర్బల్, వారు చెప్పిన లెక్కకు నీ లెక్కకు బాగా తేడా ఉంది, సరేనా ఓడిపోయినట్టు ఒప్పుకుంటావా అని అడిగాడు. అప్పుడు బీర్బల్ అక్బర్ చక్రవర్తితో, మహారాజా నేను చెప్పిన లెక్కనే సరైనది, ఎందుకంటే మన ఊరు కాకుల చుట్టాలు పక్క ఊర్లో ఉండి మన ఊరికి రావడం జరిగింది, అందుకే మొదటి వ్యక్తి లెక్కించినప్పుడు అతనికి కాకులు ఎక్కువ కనిపించాయి, రెండో వ్యక్తి లెక్కించినప్పుడు మన ఊర్లోని కొన్ని కాకులు పక్క ఊరికి వెళ్ళడం జరిగింది, అందుకే అతనికి కాకుల సంఖ్య తక్కువ కనిపించాయి, కాబట్టి నేను చెప్పిన లెక్కనే సరైనది మహారాజా అని బీర్బల్ అక్బర్ చక్రవర్తితో చెప్పడం జరిగింది. అప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ యొక్క సమయస్ఫూర్తి తెలివితేటలను మెచ్చుకొని బీర్బల్ను విజేతగా ప్రకటించడం జరిగింది. సభలోని మిగతా ఉద్యోగులు తమ ఓటమిని అంగీకరిస్తూ బీర్బల్ తెలివిగలవాడుగా అంగీకరించడం జరిగింది. పిల్లలు, మీకు కథ అర్థమైంది కదా? సరే, మీరు కూడా సమయస్ఫూర్తితో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే విధంగా ఆలోచించాలి. మనం ఏ విషయాన్నైనా తార్కికంగా ఆలోచించాలి. సరే పిల్లలు, ఇప్పుడు మనం లెసన్ ప్రారంభిద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు ద మ్యాథ్స్ డిజిటల్ క్లాస్. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యెస్టర్డే హోంవర్క్? వెరీ గుడ్ చిల్డ్రన్, ఐ నో యు ఆల్ డూ దిస్ హోంవర్క్. చిల్డ్రన్, లెట్ అస్ రీకాల్ యెస్టర్డే క్లాస్. కెన్ యూ సే హౌ మెనీ టెన్స్ అండ్ వన్స్ ఆర్ ఇన్ 75 నెంబర్? ఎస్, దెర్ ఆర్ 7 టెన్స్ అండ్ 5 వన్స్. కెన్ యూ ఫైండ్ హౌ మెనీ టెన్స్ అండ్ వన్స్ ఆర్ ఇన్ 94 నెంబర్? వెరీ గుడ్ చిల్డ్రన్, దెర్ ఆర్ 9 టెన్స్ అండ్ 4 వన్స్. టెల్ మీ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్? ఎస్, అసెండింగ్ ఆర్డర్ మీన్స్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు ద బిగ్గెస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్? ఎస్, డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ టు ద స్మాలెస్ట్. చిల్డ్రన్, నౌ వి ఆర్ గోయింగ్ టు లర్న్ కౌంట్ ద పిక్చర్స్ ఇన్ టెన్స్ అండ్ వన్స్. ప్లే ద రాష్ట్రీయ గేమ్, షో ద వే టు ద టాప్ ఆఫ్ ద హిల్ అండ్ డూ ఆల్ ద ఎక్సర్సైజెస్. పేజ్ నెంబర్ 20. సమ్ పిక్చర్స్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్సెస్. చిల్డ్రన్, లుక్ ఎట్ ద ఫస్ట్ బాక్స్. లెట్స్ కౌంట్ ద బర్డ్స్. కెన్ యూ సే హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్? ఎస్, దేర్ ఆర్ 19 బర్డ్స్. కెన్ యూ ఫైండ్ హౌ మెనీ టెన్స్ అండ్ వన్స్ ఆర్ దేర్? ఎస్, దేర్ ఆర్ 1 టెన్స్ అండ్ 9 వన్స్. టోటల్ బర్డ్స్ 10 + 9 = 19. ద నెంబర్ ఈస్ 19. చిల్డ్రన్, సీ ద సెకండ్ బాక్స్. లెట్స్ కౌంట్ ద ఫ్లవర్స్. టెల్ మీ స్టూడెంట్స్, హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్? ఎస్, దేర్ ఆర్ 15 ఫ్లవర్స్. కెన్ యూ ఫైండ్ హౌ మెనీ టెన్స్ అండ్ వన్స్ ఆర్ దేర్? ఎస్, దేర్ ఆర్ 1 టెన్స్ అండ్ 5 వన్స్. టోటల్ ఫ్లవర్స్ 10 + 5 = 15. ద నెంబర్ ఈస్ 15. సో యు రైట్ 1 నెంబర్ ఎట్ టెన్స్ ప్లేస్.
5 number at 1's place. Children, see the third box. Let's count the flowers. Can you say how many flowers are there? Yes, there are 14 flowers. Can you find how many tens and ones are there? Yes, there are 1 tens and 4 ones. Total flowers, 10 plus 4 is equal to 14. The number is 14. So you write 1 number at 10's place, 4 number at 1's place. In this way, you solve the remaining problems. Children, look at the page number 21. Let's see the table chart. Write the correct numbers in the blank boxes. Children, see the first row. What is the sum of 4 tens and 1 ones? Very good. 4 tens means 40. 1 ones means 1. Total 40 plus 1 is equal to 41. The number is 41. Children, see the second row. What is the sum of 3 tens and 4 ones? Yes, 3 tens means 30. 4 ones means 4. Total 30 plus 4 is equal to 34. The number is 34. Children, see the third row. What is the sum of 7 tens and 6 ones? Very good, children. 7 tens means 70. 6 ones means 6. Total 70 plus 6 is equal to 76. The number is 76. Children, you have to write the remaining suitable numbers in the blank boxes. Children, look at the number chart. Write the correct numbers from 1 to 99 in the blank boxes. Some numbers were missed in the boxes. You write the suitable number in the empty boxes. Children, see the second row. Which numbers will come after 12? Very good. 13 comes after 12 number. Which numbers will comes after 14? Very good, children. 59, 16 numbers comes after 14. Children, which numbers will comes after 17? Yes, 89, 19 numbers will comes after 17. Children, see the third row. Which numbers comes after 20? Very good, children. 21, 22, 23 and 24 numbers comes after 20. Students, which numbers comes after 25? Very good, children. 26, 27, 28, 29 and 30 numbers comes after 25. Children, you write the remaining numbers in the blank boxes. Children, look at the given boxes. Draw a circle around the smaller number. Children, let us see the first row. In the first row, 30 and 60 numbers are given. Children, which is the smaller number in these two numbers? Very good. 30 is the smaller number. Here, number 30 was circled. Children, see the second row. Which is the smaller number in these two numbers? Very good. 55 is the smaller number. Children, let us draw a circle around the 55 number. Children, see the third row. Which is the smaller number in these two numbers? Yes, 43 is the smaller number. Children, you draw a circle around 43 number. Children, see the fourth row. Which is the smaller number in these two numbers? Very good, 39 is the smaller number. Let us draw a circle around 39 number. Students, see the fifth row. Which is the smaller number in these two numbers? Yes, 40 is the smaller number. Okay, let us circle the 40 number. Children, you circle the smaller number to the remaining numbers. Children, look at the given boxes. Tick on the biggest number to the given numbers. In the first row, 30, 40, 50, 60 numbers are given here. Children, can you find which is the biggest number among these numbers?
Yes, 60 is the biggest number. It was picked here. Children, see the second row. Which is the biggest number among these numbers? Very good. 62 is the biggest number. You tick on the 62 number. Children, you tick on the biggest number to the remaining problems. Children, look at the given boxes. Draw a circle around the smallest number. Children, let us see the first row. In the first row, 31, 61, 51, 41 numbers are given here. Which is the smallest number in these four numbers? Yes, 31 number is the smallest number. Here, 31 number was circled. Children, see the second row. In the second row, 53, 63, 33, 43 numbers are given. Children, can you find which is the smallest number among these numbers? Yes, 33 is the smallest number. Children, let us circle the 33 number. Children, you have to circle the smallest number to the remaining problems. Children, look at the table chart. Identify between which numbers the given numbers lie with a tick. Children, see the first row. Can you find 42 comes between which numbers among the given numbers? Very good. 42 comes between 40 to 50 because 42 number is greater than 40 and smaller than 50. Children, see the second row. Can you say 62 comes between which numbers among the given numbers? Very good. 62 comes between 60 to 70 because 62 number is greater than 60 and smaller than 70. So, put a tick on 60 to 70 numbers. Children, in this way, you solve the remaining problems. Solve the following problems. Look at the first problem. Here Ramesh has 50 rupees. Sita has 30 rupees. Who has more money? Children, can you say how many tens in 50 rupees? Very good children. There are 5 tens. How many tens in 30 rupees? Very good children. There are 3 tens. So, here Ramesh has 2 more tens than Sita. So, Ramesh has more money. Children, look at the second problem. Pavan got 45 marks in mathematics. Janaki got 75. Razia got 65. And Vani got 59. Say these numbers in ascending order. Children, see the second problem. In mathematics, Pavan got 45 marks. Janaki got 75 marks. Razia got 65 marks. Vani got 59 marks. In mathematics, they got 45, 75, 65, 59 marks. Children, now let us these numbers in ascending order. Ascending order means writing numbers from the smallest to the biggest. Tell me students, which is the smallest number in these numbers? Very good children. 45 is the smallest number. Which is the biggest number in these numbers? Very good children. 75 is the biggest number. Which number comes after 45? Yes, 59 comes after 45. Which number comes after 59? Very good children. 65 comes after 59. Which number comes after 65? Yes, 75 comes after 65. Ascending order of these numbers. 45, 59, 65, 75. Now we have arranged these numbers in ascending order. Children, see the third problem. Say the number in which 5 in 1's place, 7 in 10's place. Yes, the number is
75. In 75 number, 7 tens means 70. 5 ones means 5. So 70 plus 5 is equal to 75. The number is 75. Children, see the fourth problem. Say a problem which you can solve using the equation 20 plus 5 is equal to 25. Students, can you make a problem using the equation 20 plus 5 is equal to 25? Very good children, the problem is here. Raju has 20 pens. Ravi has 5 pens. How many pens do they have together? Children, let's see the 11th problem. Write 5 numbers with 2 digits using 4, 5, 7. Write them as shown in the example. Children, make 2 digit numbers with 4, 5, 7 digits. Write them in tens and ones. One example is given here. You see the 57 number. Can you say how many tens and ones are there? Very good children, there are 5 tens and 7 ones. It means 50 plus 7 is equal to 57. The number is 57. Children, you write the 54 number in the second row. How many tens and ones are there? Very good children, there are 5 tens and 4 ones. It means 50 plus 4 is equal to 54. The number is 54. Children, you write the 45 number in the third row. How many tens and ones are there? Very good children, there are 4 tens and 5 ones. It means 40 plus 5 is equal to 45. The number is 45. In this way, you write remaining numbers in tens and ones. Children, see the 12th problem. There are some numbers in the square chart. Draw a circle around those which are between 20 and 30. Children, one example is given here. See the example. 24 comes between 20 and 30. It was circled here. Children, see the 20 number. 20 comes between 20 and 30. So draw a circle around 20 number. Children, see the 26 number. 26 between 20 and 30. So draw a circle around 26 number. Children, identify remaining numbers which are between 20 and 30 and circle them. Children, look at the square chart. There are some numbers in the square chart. Draw a circle around the numbers where you see 4 in the ones place. One example is given here. Children, can you find how many tens and ones are in 94 number? Very good children, there are 9 tens and 4 ones. Here, number 94 is circled because 4 is at 1's place. Children, see the second row. How many tens and ones are there in 84 number? Very good children, there are 8 tens and 4 ones. Here, 4 is at 1's place. So let us circle the 84 number because 4 is at 1's place. In this way, to find out the number which has 4 at 1's place and circle them. Children, look at the picture. What do you observe in this picture? Very good children. There is a rat near the grid. Some numbers are given in the grid. Tell me students, which is the biggest number in this grid? Yes, 99 is the biggest number. Which is the smallest number in this grid? Yes, 24 is the smallest number. Children, now let us play this rat's tail game. Here we have to extend the rat's tail from 24 to 99 number. Children, can you say
on which number Rastel is starting? Very good children, Rastel is starting at 24 number. Can you say which number comes after 24? Yes, 32 comes after 24. Which number comes after 32? Very good children, 39 comes after 32. Which number comes after 39? Yes, 45, 61 numbers comes after 39. Which numbers comes after 61? Very good children, 63, 68 numbers comes after 61. In this way, you have to extend the Rastel from 24 to 99 numbers. Children, are you excited with this game? I think you have enjoyed this game while playing it. Children, look at the picture. What do you observe in this picture? Very good children, there is a hill. Some numbers are given in the picture. Children, now let us play this activity. In this activity, you show the way to the top of the hill. To reach 99 number, you follow some instructions. Children, we climb the hill from the smaller number to the bigger number. You may go upwards or sidewards. Don't come downwards. At last reach 99 number. Children, now give me answers to my questions. Can you say which numbers are at the bottom row? Yes, 11, 24, 35 numbers are at the bottom row. How do you call arranging the numbers from the smallest to the biggest? Yes, that is ascending order. Which is the smallest number in this picture? Very good children, 10 is the smallest number. Which is the biggest number in this picture? Yes, 99 is the biggest number. Children, here is a way to reach the top of the hill. You also find many ways as you can. Children, are you excited with this activity? I think you can enjoy this activity. Children, I hope you have enjoyed this class very well. Today we have completed second unit, numbers from 10 to 99. Tomorrow we will meet again with an interesting topic in the next class. Until then, bye bye children. See you.